ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అన్ని మనం ప్రీవియస్ వీడియోలో కవర్ చేసాము. ఎండింగ్ లో నేను ప్రొఫార్మా ఫర్ అప్లికేషన్ సేమ్ నోటిఫికేషన్ కి అటాచ్ అయ్యి ఉంటుంది అనేసి చెప్పాను. దీన్ని మీరు ఫిల్ చేసి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మీరు పంపించాలి అనేసి చెప్పాను. సో అప్లికేషన్ ఎట్లా ఫిల్ చేయాలి అని ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాను. ఈ వీడియోలో మనం అప్లికేషన్ ఫామ్ని ఎట్లా ఫిల్ చేయాలి, మీరు ఏ ఫార్మాట్లో మీరు డీటెయిల్స్ ఫిల్ చేయాలి అండ్ ఏ పర్టిక్యులర్ డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి అన్ని మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో ఈ ప్రొఫార్మా ఆఫ్ అప్లికేషన్ని మీరు ప్రింట్ తీసుకుని మీరు ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా ఫిల్ చేయాలి. ఇక్కడ యాజ్ సెడ్ పేస్ట్ అ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్, మీ ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేయాలి అండ్ యువర్ సిగ్నేచర్ అండ్ డేట్. ఇక్కడ ఫస్ట్ మీరు కనుక చూస్తే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డాష్ ఇన్ డాష్ యూనిట్ అనేసి అన్నారు. సో ఏం యూనిట్ ఏంటి, పోస్ట్ ఏంటి అనుకుంటున్నారు. మనం నోటిఫికేషన్ లో కనుక చూస్తే ఇక్కడ మీకు హెచ్క్యూ సెంట్రల్ ఎయిర్ కమాండ్, అది యూనిట్ ఆర్ స్టేషన్ అంటారు. అండ్ ఇక్కడ మీకు పోస్టులు ఇచ్చారు, ఏ పోస్టులు ఉన్నవి అనేసి సింగిల్ కాలమ్ లో ఇక్కడ మెన్షన్ చేశారు పోస్ట్ అనేసి. కార్పెంటర్, ఎంటీఎస్, హెచ్కేఎస్, ఎల్డీసీ, కుక్, పెయింటర్, మల్టీటాస్కింగ్ స్టాఫ్, ఇట్లాగా మీకు పోస్ట్ ఇచ్చారు. సో అవి పోస్ట్ అండ్ ఇది యూనిట్స్. సో ఏదైతే మీరు పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన యూనిట్ చూసుకుని ఆ తర్వాత ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఎల్డీసీ పోస్ట్కి అప్లై చేస్తున్నాను అనుకోండి. సో ఎల్డీసీ పొజిషన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఎల్డీసీ పోస్ట్ ఇక్కడ ఉంది అండ్ హెచ్క్యూ ట్రైనింగ్ కమాండ్ ఐఏఎఫ్ అనేది యూనిట్. సో ఇక్కడ మీరు ఏం ఫిల్ చేస్తారు, అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎల్డీసీ ఇన్ డాష్ యూనిట్ హెచ్క్యూ కమాండ్ ట్రైనింగ్, ఇది యూనిట్ ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో హెచ్క్యూ కమాండ్ ట్రైనింగ్ అనేసి యూనిట్ నేమ్ మెన్షన్ చేయాలి. తర్వాత పోస్ట్ అప్లైడ్ ఫర్, సో పోస్ట్ ఏంటి, పోస్ట్ ఎల్డీసీ పోస్ట్, మీ నేమ్, నేమ్ అనేది కూడా ఇక్కడ యాజ్ మెన్షన్ చేసినట్టు బ్లాక్ లెటర్స్లో మెన్షన్ చేయాలి. సో బ్లాక్ లెటర్స్లో క్లియర్గా ఫుల్ నేమ్ని మెన్షన్ చేయటం మర్చిపోకండి. ఫాదర్స్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్లియర్గా డేట్ డివిజన్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్కి మీరు ఏం కాపీ అటాచ్ చేయాలి, బర్త్ సర్టిఫికేట్ అనేది సెల్ఫ్ అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్కి డాక్యుమెంట్ని అటాచ్ చేయాలి. సో మీ ఫస్ట్ డాక్యుమెంట్ డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ అనేది రెడీ చేసుకోండి. తర్వాత ఏజ్ యాజ్ ఆన్ ద లాస్ట్ డేట్, అంటే ఈ అప్లికేషన్ మీరు పంపించే రోజుకి మీకు ఎన్ని ఇయర్స్ వచ్చినవి అనేది ఇయర్ మంత్ డేస్ అనేది మీరు మెన్షన్ చేయాలి. సో దీన్ని బట్టే ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది తీసుకుంటారని నోటిఫికేషన్ ఎక్స్ప్లెనేషన్ అప్పుడు చెప్పాను. నెక్స్ట్ అడ్రస్ ఫర్ ద కరస్పాండెంట్, మీ అడ్రస్ ఏంటి, హౌస్ నెంబర్, సో హౌస్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి. పోస్ట్ ఆఫీస్ అండ్ మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో, ఏ డిస్ట్రిక్ట్కి బిలాంగ్ అవుతున్నారో, తర్వాత స్టేట్ అండ్ పిన్ కోడ్. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్లో మీ హౌస్ నెంబర్ ఏంటి, అగైన్ మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్, మీ డిస్ట్రిక్ట్ ఏమైతే డిస్ట్రిక్ట్ ఉందో, స్టేట్, నెక్స్ట్ పోస్ట్ కోడ్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకవేళ ఏరియా ఆఫ్ అడ్రస్ ఆఫ్ కరస్పాండెన్స్, పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్గా ఉంటే రెండు సేమ్గా కూడా ఫిల్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ వచ్చేస్తే కాస్ట్, జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఏదైతే మీరు కాస్ట్ బిలాంగ్ అవుతున్నారో మీకు ఇక్కడ కాస్ట్ అనేది మెన్షన్ చేసుకోవాలి. అండ్ సెకండ్ డాక్యుమెంట్ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మీరు అటాచ్ చేసుకోవాల్సిన సెకండ్ డాక్యుమెంట్ కాస్ట్ సర్టిఫికేట్. సో ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ రెడీ చేసుకోండి, తర్వాత కాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీరు ఏ క్వాలిఫికేషన్ చేశారు, డిగ్రీ, ఐటీఐ, 10th standard ఆర్ 12th standard. సో ఏదైతే కంప్లీట్ చేసుకుని ఉన్నారో అది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్ మీరు రెడీ చేసుకోవాల్సింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో ఏ ఎడ్యుకేషన్ మీరు కంప్లీట్ చేసుకున్నా కానీ 10th standard దగ్గర నుంచి అన్ని మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెట్ కింద రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్స్ అంటే లేదా ఎక్స్పీరియన్స్, ఒకవేళ మీరు కనుక 1 year or 2 years, కొన్ని పోస్టులకి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ రెలవెంట్ ఫీల్డ్ అనేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశాను. సో నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొన్ని పోస్టులకి కంపల్సరీ 1 year రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది అనేసి కూడా చెప్పాను. సో అలాంటి పోస్టులకి కనుక అప్లై చేస్తుంటే దానికి మీకు 1 year లేదా 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, 2 years అయితే 2 years అనేసి క్లియర్గా మెన్షన్ చేసి దానికి సంబంధించిన 4th one ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేదు అనుకోండి, అంటే కొన్ని పోస్టులకి డిజైరబుల్లో ఎక్స్పీరియన్స్ అనేది ఏం మెన్షన్ చేయలేదు, సో అట్లా కనుక మీకు ఎక్స్పీరియన్స్ లేదు అనుకోండి మీకు ఇక్కడ డాష్ అని కూడా పెట్టేసుకోవచ్చు. సో డాష్ అని పెట్టేసుకుంటే మీకు ఇక్కడ ఇది
ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ డాష్ పెట్టేసుకోండి. నెక్స్ట్ కేటగిరీకి ఏం అప్లై చేస్తున్నారు, సో జనరల్ ఓబీసీ యూఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా అప్లై చేస్తుంటే ఇక్కడ మెన్షన్ చేశారు స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఒకవేళ ఉంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. సో అట్లాగా మీరు ఏ కేటగిరీ అయితే దానికి సంబంధించిన సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మీరు అటాచ్ చేయాల్సింది రెలివెంట్ గా మీకు ఏదైతే కేటగిరీకి బిలాంగ్ అవుతున్నారో ఫిజికల్లీ క్యాండీ యాప్ట్ కానీ లేకపోతే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ సర్టిఫికేట్స్ ని ఈ సెక్షన్ లో మీరు అటాచ్ చేయాలి. సో మీకు రెలవెంట్ గా అప్పుడు 5 డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి అనేసి క్లియర్ గా తెలిసింది. నెక్స్ట్ టెక్నికల్ ట్రైనింగ్ కానీ ఎక్స్పీరియన్స్, టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఉంది, లైక్ 1 ఇయర్ వరకు టెక్నికల్ ట్రైనింగ్ తీసుకున్నారు లేకపోతే 6 మంత్స్ వరకు తీసుకున్నారు అంటే క్లియర్ గా మెన్షన్ చేయండి 6 మంత్స్ లేదా 1 ఇయర్ లేదా 1 ఇయర్ 6 మంత్స్ లేకపోతే 1 ఇయర్ 3 మంత్స్ ఎంత ట్రైనింగ్ పీరియడ్ తీసుకున్నా ఎంత టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఉంటే మెన్షన్ చేయండి లేదంటే డాష్ పెట్టేసేయండి. నెక్స్ట్ సో డొమెసిల్ సర్టిఫికేట్ మీరు ఏదైతే ప్లేస్ కి బిలాంగ్ అవుతున్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అటాచ్ చేయాలి. సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అనేసి, సో ఇక్కడ మెన్షన్ చేయండి ఏదైతే ప్లేస్ అనేసి. సో ఇక్కడ 6th డాక్యుమెంట్ మీకు డొమెసిల్ సర్టిఫికేట్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కి రిజిస్టర్ అయి ఉంటే ఎస్ ఆర్ నో, ఎస్ అయితే ఎస్ నో అయితే నో. ఒకవేళ ఎస్ మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కి రిజిస్టర్ అయి ఉంటే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అండ్ తర్వాత అగ్రీయింగ్ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ మీరు సిగ్నేచర్ చేసుకోవాలి. సిగ్నేచర్ మీరు ఫుల్ చేయండి, బ్లాక్ లెటర్స్ లో చేస్తే కనుక యాక్సెప్టబుల్ చేయరు. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతే మీరు అగ్రీ అవుతున్నట్టు ఇక్కడ సిగ్నేచర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సెక్షన్ ఇది ఓన్లీ ఫర్ ఆఫీస్ రికార్డ్, సో ఇక్కడ మీరు ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఎక్నాలెడ్జ్మెంట్ కార్డు ఉంటుంది, మళ్ళీ జస్ట్ బ్రీఫ్ గా మీరు ఫిల్ చేయాలి. సో మీ ఫోటోగ్రాఫ్, మళ్ళీ ఫోటోగ్రాఫ్ పెట్టేసేసి తర్వాత ఏదైతే పోస్ట్ కి అప్లై చేస్తున్నారో పోస్ట్ నేమ్ అండ్ మీ నేమ్ ఫుల్ నేమ్ మెన్షన్ చేసుకోవాలి, తర్వాత ఫాదర్స్ నేమ్, తర్వాత మీరు అడ్రస్ ఏదైతే మీరు పైన అప్లికేషన్ ఫామ్ లో ఏదైతే అడ్రస్ ఫిల్ చేశారో కరస్పాండెంట్ అడ్రస్ అది ఫిల్ చేయాలి. సేమ్ హౌస్ నెంబర్, స్ట్రీట్, పోస్ట్ ఆఫీస్, స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ పిన్ కోడ్, తర్వాత ఇండెక్స్ నెంబర్. సో ఇక్కడ ఇది బ్రీఫ్ గా ఫిల్ చేసేస్తే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసినట్టే. ఇక్కడ పైన చెప్పిన విధానంగా ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుని అప్లికేషన్ ఫామ్ తో పాటు అటాచ్ చేయాలి. అండ్ లాస్ట్ లో మీకు పైన ఇచ్చారు ఓన్లీ సిగ్నేచర్ అని, ఇక్కడ ఒకటే సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద కంట్రోలర్ ఆఫీసర్ మీరు పెట్టాల్సిన అవసరం లేదు. సో క్లియర్ గా చూసుకుని అప్లికేషన్ తో పాటు రెలవెంట్ డాక్యుమెంట్స్ ని ఫుల్ఫిల్ చేసి ఆ తర్వాత సబ్మిట్ చేయండి. ఓకే, సో మీ అప్లికేషన్ ఫిల్ చేశారు, డాక్యుమెంట్స్ కూడా రెడీ పెట్టుకున్నారు, అన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత నీట్ గా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మీరు 2 ఫోటోగ్రాఫ్స్ అటాచ్ చేస్తున్నారు. ఇది కాకుండా ఇంకా 2 ఫోటోగ్రాఫ్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నీట్ గా ఫోల్డ్ చేసుకుని ఎన్వలప్ మీద అప్లికేషన్, ఇది క్లియర్ గా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో దాని కేటగిరీ అంటే మీ కేటగిరీ యూనిట్ అనేది క్లియర్ గా మీరు బ్లాక్ లెటర్స్ లో మెన్షన్ చేసి 2 అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ మెన్షన్ చేసి ఆ తర్వాత మీరు రెలవెంట్గా ఇక్కడ 10 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేసి కూడా మెన్షన్ చేశారు. సో నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా నేను ఎలా అప్లై చేయాలి అన్న సెక్షన్లో మీకు తెలుస్తుంది, హౌ టు అప్లై అన్న సెక్షన్లో ఈ డీటెయిల్స్ అన్ని కవర్ చేస్తాను ఆల్రెడీ. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ మీరు ఆర్గనైజేషన్కి సబ్మిట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.